ఒక వ్యక్తి చేసేటువంటి ఆలోచన నిర్ణయాలు ఆ వ్యక్తి యొక్క భవిష్యత్తుని తీర్చిదిద్దు భవిష్యత్తు బాగుండాలి అంటే వర్తమానం కరెక్ట్గా ఉండాలి సో వర్తమాన కాలాన్ని అనుసరించి భవిష్యత్ నిర్ణయం జరుగుతుంది భూతకాలం జరిగిపోయిన కాలం అనుసరించి వర్తమాన కాలంలో వచ్చేటువంటి కష్టాలు ఎదుర్కోవాలి చాలా గమనిస్తున్నటువంటి అంశాలని నేను ఇప్పుడు ట్రెండ్ అయినప్పుడు పట్టించుకోను కానీ ఒకే స్టాండ్ పోయి ఉంటాను కొంతమంది మీడియా మిత్రులే బయటకు రాకుండా ఉంటే బాగుండు అనేటువంటి విధానంగా కూడా వాళ్ళు స్టేట్మెంట్స్ ప్లే చేస్తున్నారు ఒక టెన్త్ క్లాస్ ఎగ్జామినేషన్ జరుగుతుంది ముందు పక్క మెరిట్ స్టూడెంట్ ఎగ్జామ్ రాస్తున్నాడు వెనకపక్క వాడు డల్గా ఉన్నాడు తక్కువ మార్కులతో పాస్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది వీడిద్దరు లేచి రోజు గుడి గుడికి పూజ చేస్తున్నట్టు తండ్రిగాడు ఎందుకు పూజ రా అన్నాడు ఏం లేదు నాన్నగారు నా ముందడు బాగా రాస్తే నేను పాస్ అవుతాను అని అట్లా చంద్రబాబు నాయుడు గారు బయటికి రావాలని కొంతమంది పూజలు చేస్తున్నారు ఒక వర్గం వారు చంద్రబాబు గారు జైల్లోనే ఉండాలని ఇంకో వర్గం అంటే ఆయన ఆయన బయటకు వస్తే ఇప్పుడే బయటకు వస్తే పార్టీ ఇంకా ముందుకి మంచి హూ ఊపు రాదు ఇంకొంతకాలం ఎక్కడ ఉంటే పార్టీ చచ్చిపోతుంది వీళ్ళలో వీళ్ళే రెండు వర్గాలుగా తయారయ్యారంటే ఎలాంటి సందేహం లేదు ఓవరాల్గా ఆరుద్ర నక్షత్రంలో అరెస్ట్ అయిన వ్యక్తి మరలా ఆరుద్ర దాకా ఉండాల్సిందే ఇరవై రోజులు ఇరవై ఏడు రోజులు నక్షత్రం తిరిగే లోపు కాకపోతే మనం గత వీడియోస్లో మనం చెప్పిన ఫస్ట్ ప్రొటెక్షన్లో నలభై ఎనిమిది గంటలు ప్రమాదకర పరిస్థితి ఆ తప్పుకుంటే బాగుండేది కానీ తప్పుకోలేదు సో అక్కడ మన ఫలితాలు ప్రేక్షకులు బాగా నచ్చాయి అది మంచిగా చేయడం వాళ్ళు తీసేసినా పర్లేదు దానివల్ల నాకు ఇబ్బందులు వచ్చాయి నాకు థ్రెట్ కాల్స్ వచ్చాయి అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ నుంచి నువ్వు ఎక్కడన్నా వచ్చి కొడతావు చంపేస్తా ఉన్నారు అప్పుడు ఒకే మాట చెప్పా నేను టీడీపీ ఆఫీస్ దగ్గరికి వస్తా ఏం చేస్తారో చేయండి మాట్లొద్దు ఒకటే చెప్పాను పుట్టి కూడా డిఫరెన్స్ రావాల్సిందే చస్తే వీరమరణం పొందాం అంతే తప్ప భయపడమండి నా ప్రొడక్షన్ కంటిన్యూ అవుతే ఇదే ఓపెన్గా చెప్పేశాను అక్కడి నుంచి తగ్గారు అంటే ఇక్కడ వాళ్ళు ఏం చెబుతున్నారా అనేది వాళ్ళు వినరండి కంక్లూషన్ ఏమి అనేది ఆలోచన పబ్లిక్ ఆలోచించరు ఇక్కడ వాతావరణం ఏంటంటే ఆరుద్ర నక్షత్రంలో అరెస్ట్ అయినాడు మరలా ఆరుద్ర దాకా కొంత గడ్డు కాలం అంటే ఇక్కడ మళ్ళా ఇరవై ఏడవ లోపు కనుక చంద్రబాబు గారి జాతకాన్ని రాహు తన గ్రావిటీ తగ్గించుకుంటే ఇరవై ఏడవ తారీఖులో బెయిల్ వస్తుంది ఈలోపు ఈ గ్రావిటీ సంబంధించినటువంటి తగినటువంటి పరిహారాలు ఆయన జాతకంలో వక్రించినటువంటి గ్రహాలకు కనుక సరైనటువంటి ఉపశాంతులు జరగకపోయినట్లయితే మూడు మాసాల వరకు ఆయనకి ఇబ్బందికర వాతావరణం మూడు నెలలు మళ్ళా రాజమండ్రి సెంటర్ బిగ్ బాస్ హౌలు హౌస్ మా తయారవుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఇంకా నో డౌట్ అబౌట్ ఇట్ వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకున్నా ఐ డోంట్ కేర్ పర్టికులర్గా వెళ్ళి ఇప్పుడు దరిదాపు వాళ్ళు సుమారు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు బెయిల్ కోసం సుమారు మేంచే ఎంత ఖర్చు పెట్టి ఉంటారు ఒక పదిహేను కోట్లు ఐదు ఆరు ఏడు కోట్లు ఖర్చు పెట్టి ఉండొచ్చు పార్టీ యజమానికి ఇబ్బందులు వస్తున్నాయా నికుంభిని యాగం చేసుకోండి కాస్త సెట్ అవుతారంటే ఒక్కళ్ళు వెళ్ళలేదండి దాని ఖర్చు ఎంత అవుతుందంటే ఇప్పుడు వాళ్ళు బెయిల్ పెట్టే ఖర్చులు వన్ పర్సెంట్ ఖర్చు అవుతుంది అంటే ఇక్కడ పార్టీ అధినేతకు కష్టం వస్తుంది అని చెప్పినప్పుడు కనీసం వాలంటీర్గా ఖర్చు పెట్టేటువంటి వాళ్ళు లేనటువంటి దౌర్భాగ్య స్థితిలో పార్టీ ఉంది ఎస్ ఆయన వల్ల లబ్ధి పొందిన వాళ్ళు లేరా ఆయన వల్ల బాగుపడ్డ వాళ్ళు లేరా ఆయన వల్ల పదవులు అనుభవించిన వాళ్ళు లేరా అంటే స్వామి చవిదారు సారా పిల్లి గుడ్డిదైతే ఎలుక ముడ్డు చూపించిందని ఒక తన అధినేత తన కష్టాలు పడుతున్నప్పుడు దానికి తగినటువంటి మార్గాలు పెంచుకోవడం దౌర్భాగ్యం కాబట్టి ఇరవై ఏడవ తారీఖులో బెయిల్ కనుక వస్తే వచ్చినట్టు లేదంటే మూడు నెలల జైల్లో ఉండాల్సిందే లేకపోతే మాత్రం నలభై రోజుల పాటు మండల దీక్ష చేయవలసిందే ఈలోపు మన రాజమండ్రి సెంట్రల్ జైలు మరొక బిగ్ బాస్ హౌస్ మాదిరిగా తయారయ్యే అవకాశాలు ఉంటాయి అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిపోయింది జరిగింది జనాలు చూస్తున్నారు దానికోసం ఆయన అరెస్ట్ని ఖండిస్తున్నారు ఇక్కడ చంద్రబాబు నాయుడు అరెస్ట్ పక్కన పెడితే ఇక్కడ సస్పెన్స్గా మారింది ఏంటంటే లోకేష్కి లోకేష్ గురించి ఆయన అసలు ఇప్పుడు ఇక్కడ ఆంధ్రాలో లేడు మొత్తం ఢిల్లీలో తిరుగుతున్నాడు అక్కడ లాయర్లతో పెద్ద పెద్ద లాయర్లతో సమీక్ష అవుతున్నాడు ఆయన చంద్రబాబు నాయుడు బెయిల్ తీసుకొని రావటమా లేదంటే ఒకవేళ ఈయన అరెస్ట్ చేస్తే ఈయనకి ముందస్తు బెయిల్స్ తీసుకురావటమా ఏంటి అసలు లోకేష్ అరెస్ట్ ఉంటుందంటారా అంటే ఇక్కడ రామ్ జట్మాల లాంటి వాళ్ళు లేకపోతే లోద్రా లాంటి వాళ్ళు సాల్వే లాంటి వాళ్ళు అంటే పెద్ద పెద్ద లాయర్లు వస్తే జడ్జీలు వెంటనే బెయిల్ ఇచ్చేస్తారండి మ్యాటర్ ఉంటుంది కదా కొంత అంటే వాళ్ళు వచ్చి ఆర్టికల్స్ మొత్తం చెప్పగలిగిపోద్దా ఫండమెంటల్స్గా ప్రకారం ఏ స్టేజిలో ఎలా ఉందో అందులో రూల్స్ ప్రకారం అందులో గ్రావిటీ ప్రకారం మెరిట్స్ ప్రకారం చిన్న జూనియర్ లాయర్ చెప్పిన కూడా బెయిల్ ఇస్తుంది హైకోర్టు ఒకటి తిరగాల్సిన చోటు తిరగకుండా తిరగాల్సినటువంటి చోటును చోటు తిరగకుండా అంతరిక్షంలో తిరుగుతానంటే ఫలితాలు ఎక్కడి నుంచి వస్తాయి నీవు యువగళం పాదయాత్ర మొదలుపెట్టావు నీ తండ్రికి తప్పు జరిగిందా ఉప్పు జరిగిందా అనేది మీ అంతరాత్మక తెలియాలి చూసా రాహువు ఎలాంటి చెప్పమంటారా రాహు గ్రహం అధర్మాన్ని ప్రోత్సహించే దగ్గరికి వెళుతుంది పోయి రాహువు అధర్మాన్ని ప్రోత్సహిస్తుంది కేతువు ధర్మాన్ని ప్రోత్సహిస్తుంది యజమాని జాతకంలో రాహువు గ్రహస్థితులు అనుకూలంగా అయినప్పుడు ఆ కుటుంబం మొత్తం భూప్రపంచం ప్రదర్శనలు చేయాల్సిందే తండ్రి అరెస్ట్ అయిన తర్వాత ఆయన రిమాండ్కి వెళ్ళిపోయారు దాని కేసులు వాదించుకుంటున్నారు నువ్వు చేయాల్సింది ఏంటి ఎక్కడి నుంచి ఏదే పాదయాత్రను మొదలు ఆపే అక్కడి నుంచి వెళ్ళిపోవాలి పబ్లిక్లోకి నువ్వు వెళ్ళాలిగా అప్పుడు ఎందుకు చేయట్లేదు మీరు ఇదే నరసింహాచార్యులు ఇహా టీవీలోనే కూర్చొని మంగళగిరి వచ్చిన తర్వాత నా నారా లోకేష్ పాదయాత్ర ఇబ్బంది పరిస్థితి ఇబ్బందికర వాతావరణం వస్తుంది అని చెప్పినప్పుడు అది జరిగినప్పుడు అసలు నీ పాదయాత్ర టైట్లే కరెక్ట్ కానప్పుడు నీ పాదయాత్ర ఆరంభించినటువంటి టైమే కరెక్ట్ కానప్పుడు ఎలా పనులు జరుగుతాయి నువ్వేం చేయాలి అరెస్ట్ అయిపోయింది రిమాండ్ అయిపోయింది వాళ్ళు లాయర్లు వాదించుకుంటున్నారు లాయర్లు తోపులు తెచ్చి పెట్టారు కదా ఢిల్లీ నుంచి మరి నువ్వు చేయాల్సిన పని ఏంటి నీ పాదయాత్ర నీవు కంటిన్యూ చేసుకుంటూ జనంలోకి వెళ్ళాల్సిన మనిషి నువ్వు పోయి గలీలో తిరుగుతుంటే మీకు సంపతి ఎక్కడి నుంచి వస్తుందండి నీ పబ్లిక్ వాయిస్ అవకాశం నీకు ప్రభుత్వం ఇచ్చింది అది మంచా చెడ అని సెకండరీ విషయం సో కాబట్టి లోకేష్ జాతకమే పూర్తి స్థాయిలో మైనస్ చంద్రబాబు నాయుడుకి ఓకే సో ఆయన యాక్చువల్గా ఏంటంటే ఈయన వెళ్లాల్సింది ఆయన పోయినాడు సో ఈయన కూడా వెళ్ళే అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళే అవకాశాలు కాదు జనవరి ఫిబ్రవరి నెల వరకు ఇతనికి ఛాన్స్ ఉంది ఓకే జాగ్రత్తలు పడవచ్చు జనవరి సేఫ్ సైడ్ ఉంటే ప్రాబ్లం లేదు ఈయన పాదయాత్ర ఆపకూడదండి పాదయాత్ర వెళితే దాని స్పందన వేరుకుంటుంది ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు మరణించినప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎమ్మెల్యేలతో మంత్రులతో సంతకాలు పెట్టించాడు తండ్రి సేవం పక్కన ఉండగానే అని వ్యాఖ్యానించినటువంటి ఇదే తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఎంపీలు సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారు మరి మీరు చేసిన పని ఏంటండి అంటే ఇక్కడ మీరు రిమాండ్లో ఉంటాం మీకు ఆనందకరమా ఇబ్బందికరమా లాభమా నష్టమా అనేది ఒక్కసారి తర్జుమ అంటే చూసారా బుధుడు వక్రించినటువంటి జాతకుడు బుద్ధి ఎప్పుడు కూడాను అంతర్లీనంగా స్వార్థాన్ని చూపిస్తుంటుంది ఒక బుధుడు వక్రించిన వాడు ఒక పెళ్లి మండపానికి వెళ్ళాడు అనుకోండి వాడు ఆలోచనలు ఉంటాయంటే ఆ పెళ్ళికి వెళ్ళినప్పటి నుంచి ద్దరు సక్రమంగా కాపురం చేస్తారంటారా విడిపోతారంటారా ఈ టైంలో పైను జాన పడితే బాగుండు అంటే వాడు బుద్ధి ఎప్పుడు నెగిటివ్ ఆలోచిస్తుంటుంది సో కాబట్టి ఇక్కడ జరిగిన సంఘటన తప్ప ఒప్ప అనేది సామాన్య ప్రజలకు అవసరం లేదు సామాన్య ప్రజలకి అవసరం అవసరం లేదు అర్థం కాని అంశం ఏంటంటే మీరు ఢిల్లీలో మీరు జైల్లో ఉంటే పెద్ద పెద్ద లాయర్లు అందరూ వచ్చి వాదిస్తున్నారు కోట్లు ఖర్చు పెట్టి నీ యాత్రకు వచ్చి నీ నీ సమ నీ సమక్షంలోనే పొంగునూరులో గొడవలు జరిగితే కొన్ని వందల మంది కార్యకర్తలు జైల్లో మొగ్గుతుంటే అటు భీమవరలో కానీ అటు కాకినాడలో కానీ వచ్చి వాళ్ళకి బెయిల్ ఇప్పించేటువంటి లాయర్లు దొరికేందుకు కరుమారి అర్థం కావట్లేదు అంటే నీకు ఒక నీతి నీ కార్యకర్తలు నీత ఇదే రాహు నెత్తినెక్కిన వ్యక్తి రాహు నెత్తినకెక్కిన వ్యక్తి తన ఆలోచన విధంగా ఎలాగ ఉంటుంది మార్చి పద్నాలుగో తారీఖు సాయంత్రం నుంచి బాల చంద్రబాబు నాయుడు బాగాలేదండి రెండు వేల ఇరవై మూడు మార్చి మార్చి పద్నాలుగో తారీఖు నుంచి ఆయన గ్రహస్థితులు క్రమేణ డిజాల్వ్ అవుతున్నాయి ఆ మార్చి పద్నాలుగో తారీఖున ఆయన కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్టయితే ఇంత దూరం వచ్చేది కాదు కదా అందే చెప్పక ఆయన దుర్యోధనుడు జాతకము అని అంటే చంద్రబాబు నాయుడు గారి మానసిక ఎనలిస్ట్ ఎలా ఉంటుందంటే ఏ వ్యక్తిని ఏ రకంగా ఎప్పుడు ఎలా వాడుకోవాలి చివరికి తాను పెంచి పోషించినటువంటి వ్యక్తులే తన పాలిటీ శత్రువులైనట్లుగా ఉంది సో కాబట్టి ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే నారా లోకేష్ వలనే చంద్రబాబు గారి కొన్ని ఇబ్బందికర వాతావరణం వచ్చే పరిస్థితులు ఉన్నాయి కొన్ని అపాయకర పరిస్థితులు కూడా గోచరించే పరిస్థితులు వస్తాయి టోటల్గా ఇరవై ఆరో ఇరవై ఏడో తారీఖు ఆరుద్ర నక్షత్రం లోపు రావాలి కాని పక్షంలో అక్కడి నుంచి మనం నలభై రోజుల పాటు ఆయన మండల రెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అంటే ఇప్పుడు పొత్తులు ఉన్నప్పుడు డైరెక్ట్గా ఎవరైనా చాలామంది ఏం చేస్తారంటే ఒక మంచి రోజు చూసుకొని అందరూ సమీక్షించుకొని సమావేశాలు అయిన తర్వాత దాని గురించి ప్రకటిస్తారు జనరల్గా పార్టీలు చేసే విధానం అది కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా జైలుకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారితో ములాఖాత్తు అయిపోయిన తర్వాత డైరెక్ట్ బయటకు వచ్చి ఆ బహిరంగ అని ఆ రోజు అమావాస్య అని చెప్పేసి వైసీపీ నేతలు చెప్తున్నారు మరి అమావాస్య ఏదో అది మీరు చెప్పాలి సో ఆ రోజు పొత్తులు ప్రకటించడం వల్ల జనసేన పార్టీకి కానివ్వండి టీడీపీ పార్టీకి కానివ్వండి ఏం నష్టం జరుగుతుందా మీ ప్రిడిక్షన్ ప్రకారం వీళ్ళిద్దరు కలవటం వల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం మనకు ఒక మొరట సమతి ఒకటి ఉందండి మొగుడు తెచ్చిన శవం పక్కన ఏడుస్తుంటే ఉంచుకున్న మొగుడు వచ్చి పక్కకు రమ్మన్నట్టుగా ఉంటుంది అన్నమాట అర్థమైందా మీకు మొగుడు తెచ్చిన మనిషి పక్కన ఏడుస్తుంటే ఉంచుకున్న మొగుడు వచ్చి పక్కకు రా అని వాడు అప్పుడే వచ్చింది వాడికి ఇది కట్ చేయకండి అంటే ఈ పదము ఉపయోగించడం ఎంతో సంబంధిస్తుంది ప్రేక్షకులు దీని మీద మనకు ఎస్ఎం రిప్లై ఇస్తారు ఇందాక చెప్పినట్టు రాజశేఖర్ చచ్చిపోయినప్పుడు జగన్ ఎమ్మెల్యే సంతకాలు పెట్టించడం ముఖ్యమంత్రి అవడం కోసం తండ్రి శవం దహనం కాకుండానే అని చెప్పి అన్నారు అప్పుడు అది తప్పు కదా హరికృష్ణ చనిపోయినప్పుడు అప్పుడు పొత్తుల గురించి మాట్లాడతాం అది ఒప్పు అసలు ప్రధాన ప్రధాన వ్యక్తే రిమాండ్లో ఉండి ఆయన మానసికంగా ఆయన తన పరు ప్రతిష్టల భంగంలో కింగిపోతున్న సమయంలో ఇది ఒక అడ్వాంటేజీగా తీసుకుని అంటే ఇక్కడ బహుశా జైలు ఆయన జైల్లో పెడతా ఉన్నటువంటిది జనసేనకు టీడీపీకి వాళ్ళకి ఉత్సాహంగా ఉన్నదేమనిపిస్తుందండి నాకు తెలిసి అంటే నాకున్న ఒక కామన్ పీపుల్ ఆలోచించింది అంటే అమావాస్య రోజు అంటే వాళ్ళ బహుశా రాజకీయ నాయకులకి ఆ రెండు ఉండగా అనిపించింది ఒక ఒక పద్ధతి సంస్కారం వాళ్ళు లేదేమనిపించింది ఆ అనౌన్స్మెంట్ ఎవరు చేయాలి సపోజ్ ఉంటున్నాం పవన్ కళ్యాణ్ మాకు పొత్తు మీ ఇద్దరం పొత్తులతోనే వెళ్తున్నాం ఎలక్షన్కి అని అమావాస్య పూట పక్కన మా మహామేధావి అపర వాక్ ఉన్నటువంటి బాలకృష్ణ గారు శాస్త్రం మొత్తాన్ని కూడా మొత్తం నేను ఉపాసన పడినటువంటి వ్యక్తి ప్రతిదీ నియమంగా చేసుకునే వ్యక్తి మెళ్ళలో పలుపు దాడు మాదిరిగా ఆభరణాలు వేసుకునే వ్యక్తి ఆయన చెప్పక్కర్లేదా వాళ్ళ అమావాస్య తర్వాత మాట సందర్భం కాదు పక్కన బావగారు లోపల ఉన్నారు ఆయన వచ్చాక ఆలోచిద్దాం అంటే ఇక్కడ అంతర్గతంగా చర్చలు ఉండవా అంటే నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కార్యకర్తలు ఉన్నారు వాళ్ళ కార్యదర్శులు ఉన్నారు జాతీయ కార్యదర్శి పక్కన ఉన్నారు వీళ్ళందరూ ఒక ఒక సబ్ కమిటీ మీటింగ్ వేసుకోవటం ఆ మీటింగ్లో కూర్చోవటం ఇటు జనసేన వాళ్ళకి సబ్ కమిటీ వేసుకో ఉండవా డైరెక్ట్గా గాలికి వెళ్ళడం అనమాట అమావాస్య రోజు వాళ్ళు చేసినటువంటి పర్ఫెక్ట్ యమగండంలో పవన్ కళ్యాణ్ ఏ ప్రకటన అయితే చేశాడో ఆ కరమైనటువంటిది గ్లాస్ మళ్ళీ వెనక్కి వచ్చింది ఆ తర్వాత అవును నాకు ఈ పాయింట్ అడగాలి నేను మిమ్మల్ని మీరు చెప్పారు ఇదివరకు కూడా మన ట్రైవ్ అని గాజు గ్లాసు గుర్తుండటం పవన్ కళ్యాణ్ అది ఓడిపోయాడు ఈసారి అది గ్లాసు రాకుండా ఉంటే బాగుందని చెప్పేసి మీరే చెప్పారు మళ్ళీ ఇప్పుడు గాజు గ్లాసు అమావాస్య రోజు ప్రకటన చేశాడు గాలికి గాలిలో గ్లాసు కొట్టుకొచ్చింది అమావాస్య మంచి అమగండ సమయంలో మంచి టైంలో వాళ్ళు మిట్ట మధ్య మిట్ట మధ్యాన పూట ఆయన పదవి అంటే చూసారా ఎంత దొగ్దో ఎంత ఇద్దరి మధ్య ఎంత బాండింగ్ ఉందో ఈ ప్రకటన వాళ్ళ పాలిటీ శాపంగానే మారుతుంది హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి ఏమాత్రం కొద్ది సింపతి వచ్చినటువంటి ఊ బాగా వచ్చింది టీడీపీకి చంద్రబాబు గారి అరెస్ట్ కొంతమేర సఫలిక్ పబ్లిక్ కామన్ పీపుల్లో అసలు ఆలు చేయడా డబ్బు వచ్చింది ఎప్పటిదే జనసేనాని పొత్తు ఉంటుంది అని ప్రకటించారు టోటల్గా మొత్తం ఆ కొద్దిగా ఆ పాల పొంగు కూడా ఈ నీళ్ళు తల్లి పారబోసాడు దాన్ని సో కాబట్టి జనసేన అనేటువంటిది ఇప్పుడు పాపం ఎంతమంది పాపం జనసేన కోసం వాళ్ళు గలాటలు అయ్యి వెళ్ళాగారు బాబు ఎంతమంది జెండాలు మోస్తున్నారు పిచ్చలు తిరుగుతున్నారు వాళ్ళ అందరూ పొరుగు తీసావుగా నువ్వు నువ్వే నువ్వు దమ్ముంటే ఒంటారు ఇప్పుడు టీడీపీ ఎంత నుంచి ఉంటున్నావు కదా టీడీపీ మద్దే కదా వదిలే నువ్వు చక్క సొంతంగా పోటీ చేయి దమ్మున నమ్మ అయితే నీ జాతకమే వక్రించిపోయిన జాతకం శుక్రుడి నుంచి స్థలబడిన జాతకం అనేది ఇలాంటప్పుడు కనీసం దానికి సభా సభా సందర్భం లేకుండా ఏదో గొట్టం కనపడింది కదా అని చెప్పేసి పూనకం వచ్చి పిచ్చోడు మాదిరిగా మేము ఒంటరిగా ఇద్దరు కలిసి వెళ్తున్నామని ప్రకటించడం ఒక హైలైట్ అయితే హాస్యం అయితే ఇక బీజేపీ ప్రధాన కార్యదర్శి మన ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జీ ప్రధాన కార్యదర్శి పురంధేశ్వరి గారు ఇంకొక కామెడీ వాక్యం మాట్లాడింది పవన్ గారు అన్నీ మాట్లాడుతున్నారు గవర్నమెంట్తో కేంద్రంతో ఈ ఉన్న దేనికండి ఉన్నది దేనికి అప్పచెప్పి నీ పదవి బీజేపీ పదవి ఇంక ఇచ్చిన పదవిని పవన్ కళ్యాణ్కి ఇచ్చేసేయండి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు మేము మా రాష్ట మేము కూడా మా కమిటీ మాడుకొని మేము కూడా నివేదిక ఇస్తాం కేంద్రానికి అంటం ఎలా ఉంటుంది అన్నీ ఆయన మాడుతున్నారు అక్కడ మీరు చప్పట్లు కొడతారా కాబట్టి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ని జనసేన బీజేపీ మీడియా అతి ఉత్సాహంతో పాటు పూర్తి స్థాయి ఏదో చేద్దామన్నటువంటి ప్రయత్నంలో చంద్రబాబు గారిని ఇంకా వీళ్ళు ఊబిలో దించుతున్నారు అంటే సామెత ఒకటి ఉంది ఈత వచ్చిన వాడికి ఈత వచ్చిన ఈతరాన్ని నెలలో మునిగిపోతాడు ఈత వచ్చిన వాడికి నాకు సక్రమంగా పట్టలేదనుకోండి ముంచేస్తాడు సో ఈతరాన్ని చంద్రబాబు నాయుడు గారిలో బావిలో పెట్టి ఈత వచ్చిన పవన్ కళ్యాణ్ దూకితే చంద్రబాబు గారు ఆయన కూడా లాక్కెళ్ళిపోతారు లాక్కెళ్ళిపోతున్న పరిస్థితి కనబడుతుంది ఈ చిన్న లాజిక్ మరి బాలకృష్ణ గారు ఎలా ఒప్పుకుంటారో లోకేష్ గారు చూడండి ఆ ప్రకటించిన తర్వాత లోకేష్ గారి యొక్క ముఖ కవళికల్లో ఎక్కడో తీవ్రమైనటువంటి వెలవెల బాటు ఏర్పడింది ఆనాడు కనుక అన్నపూర్ణాదేవి అన్నపూర్ణాదేవి మీద అలిగి వ్యాస భగవానుడు కాశీనగరాన్ని విడిచి వస్తున్నప్పుడు ఏ రకమైన మొహం పెట్టాడో ఇప్పుడేంటి ఈ పొత్తులేటి నేను ఏదైతే యువనాయకుడిని ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటున్నాను వీడుదం పదవి వీడొచ్చి నానెత్తిన బిడుగులాగా కూర్చున్నాడు అని ఆ ముఖంలో ఒకసారి రక్త ప్రసరణ ఒక్క క్షణం ఆగిపోయిందండి సో కాబట్టి ప్రస్తుత సమయం వచ్చిన సింపతిని పవన్ కళ్యాణ్ టోటల్గా క్యాష్ చేసుకున్నాడు అని అనుకుంటున్నాడు కానీ చివరికి అతనికే ఇబ్బంది అవుతుంది సో ఈ రెండు పార్టీలు ఎప్పుడైతే ఈ రకమైనటువంటి రాహుకేతువుల గేమ్ ఆడుతుందో బాల్ ఆడుతుందో దానివల్ల ప్రజలు ఎప్పుడు కూడాను ఒక డిసబెటర్ వచ్చేస్తారండి సో కాబట్టి వచ్చినటువంటి సింపతిని ఉపయోగించుకునే పరిస్థితిలో ఉన్నది అంటే టోటల్గా ఈ దేశ సేనాని కాస్త ఇబ్బందికర వాతావరణంగా మారుతారు సో మొట్టమొదటి అంతర్గత కుమ్లాటలు మొదలవుతాయి సో కొంత పార్టీలో అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి ప్రస్తుతం వాళ్ళ గ్రహస్థితులు మార్చి పద్నాలుగు రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వరకు పార్టీ ఒడిదుడుకులతోనే కొనసాగుతున్న ఎలాంటి